హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సిమ్లాలో ఏం చేశారో తెలుసా తాడేపల్లిలో క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి జగన్ సిమ్లాలో ఐదు రోజుల పాటు ఏం చేశారు పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం ఫ్యామిలీతోనే గడిపారా దీనికి సమాధానం కాదనే వినిపిస్తోంది సీఎం సిమ్లా పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికీ అక్కడ కొన్ని రాజకీయ వ్యూహాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు సగం కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వ పాలన మీద నవరత్నాల అమలు మీద మాత్రమే దృష్టి సారించారు పార్టీ వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేశారు దీంతో ఇప్పటికే పార్టీ కేడర్తో పాటు ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది అక్కడక్కడ నిరసన శాఖలు కూడా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో సిమ్లా పర్యటనలో జగన్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం కేబినెట్ విస్తరణతో మొదలుపెట్టి అక్టోబర్ రెండు నుంచి ప్రారంభం కానున్న జిల్లాల పర్యటన ఎమ్మెల్యేలతో సమావేశం వంటి అంశాలపై ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది జగన్ సిమ్లా చేరుకోవడానికి ముందే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు కీలక నేతలు కొందరు అక్కడికి చేరుకున్నారని వారితో సమావేశమైన జగన్ అన్ని విషయాలు చర్చించినట్లు సమాచారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంత్రివర్గ మార్పులు చేర్పులు చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే కొంతకాలంగా కేబినెట్ బెత్తలపైనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది మంత్రి మండలంలో ఎవరుంటారు ఎవరు పదవులు కోల్పోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి ఉన్న వారిలో ఎవరిని తప్పించాలి అనే విషయంలో జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సిమ్లా పర్యటనలో ఇదే అంశంపై తన అంతరంగికులతో జగన్ చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది జగన్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఇటీవల సిమ్లాకు వెళ్లారు ఆయనతో పాటు కొందరు కీలక వ్యక్తులు సిమ్లా పర్యటనలో పాల్గొన్నారు వీరంతా కలిసి అక్కడే శాసనసభ్యుల పనితీరుపై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టును సదరు నేతలు సీఎం ముందు ఉంచినట్లుగా సమాచారం అలాగే ఎమ్మెల్యేల స్పందనను కూడా వివరించినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో త్వరలోనే సీఎం జగన్ శాసనసభ్యులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందట అయితే ఎమ్మెల్యేలు వినమించుకున్న నిధుల కేటాయింపు అంశాన్ని పక్కన పార్టీ పరంగా రాజకీయ పరంగా బలపడే దిశగా సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత నివేదికలు తెప్పించుకున్న జగన్ వాటిని వారి ముందు ఉంచనున్నట్లుగా తెలుస్తోంది అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా శాసనసభ్యులను కలిసి వారి పనితీరు ఆధారంగా వారికి క్లాస్ తీసుకోవాలని జగన్ గట్టి నిర్ణయానికైతే వచ్చారని తెలుస్తోంది కష్టపడి పనిచేసే వారికి దక్కే అవకాశాలు వివరించడంతో పాటు పనితీరు సరిగా లేని వారికి ముందుగానే హెచ్చరికలు పంపడం ద్వారా మంత్రివర్గంలో మార్పుల తర్వాత కూడా అసంతృప్తుల నుంచి తలనొప్పులు లేకుండా చేసుకోవచ్చు అనేది సీఎం జగన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది పార్టీ అధికారంలో ఉండే వచ్చే రెండు నెలలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ అక్కడ వ్యూహాలు రచించినట్లుగా తెలుస్తోంది రానున్న రోజుల్లో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు తాను కూడా ఎక్కువ సమయం ప్రజల్లో ఉండే విధంగా అక్టోబర్ రెండు నుంచి రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈలోగా ఎమ్మెల్యేలతో ముఖాముఖ చర్చలు పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా వైసీపీలో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే అంశాలపై ఎమ్మెల్యేలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లుగా సమాచారం మరో రెండు నెలల్లో మంత్రివర్గానికి సంబంధించి కసరత్తు పూర్తి చేసుకుని వైసీపీ సెకండ్ హాఫ్ పాలనను మరింత ముందుకు తీసుకువెళ్లాలని జగన్ భావిస్తున్నారట మొత్తానికి మంత్రివర్గంలో మార్పుల వ్యవహారం శీతాకాలంలో రాజకీయ వేడిని రగిల్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు